నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దళసెట్టి శ్రీధర్ అనంతసాగర్ మండల అధ్యక్షుడు మహబూబ్ బస్తాన్ తో కలిసి సోమశిల జలాశయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా దళసెట్టి శ్రీధర్ మాట్లాడుతూ మన జిల్లాలో సుమారు 180 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన సోమశిల జలాశయం గత ఏడాది నవంబర్ నెలలో వచ్చిన వరదల కారణంగా జలాశయ ముందు భాగం భారీగా దెబ్బతిన్నదని, 20 నుండి 30 అడుగుల లోతు గొయ్యలు పడటంతో డ్యామ్ సేఫ్టీ కమిటీ ప్రాంతాన్ని సందర్శించి నివేదిక ఇవ్వటం కూడా జరిగిందని, ఈ పనులను అత్యవసర పనులుగా భావించి మరమ్మతులు చేయాలని, చేయని పక్షంలో జలాశయానికి తీవ్రమైన నష్టం వాటిల్లో ప్రమాదం పొంచి ఉందని, మన రాష్ట్రంలోని నెల్లూరు చిత్తూరు ప్రకాశం జిల్లాలో సాగు తాగునీటి అవసరాలు మాత్రమే కాకుండా పక్క రాష్ట్రమైన తమిళనాడు తాగునీటి అవసరాలను తీరుస్తున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన సోమశిల ప్రాజెక్టు దెబ్బతిని సుమారు 7 నెలలు గడుస్తున్న ఎటువంటి మరమ్మతులు చేయకపోవటంతో ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు. ఇప్పటికైనా సోమశిల డ్యాం మరమ్మతులు చేయకుంటే పెన్నా పరివాహక ప్రాంతంలోని నెల్లూరు నగరంతో సహా పలు గ్రామాలకు పెను ప్రమాదం పొంచి ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి జిల్లా రైతాంగానికి ఆయు పట్టు లాంటి ఈ ప్రాజెక్టును కాపాడాలని డిమాండ్ చేశారు. మనం చూస్తున్నది నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని సోమశిల జలాశయం. నెల్లూరు జిల్లా రైతాంగం పాలిట ఆధునిక దేవాలయం. నెల్లూరు జిల్లాలో సోమశిల కళ్యాణ జలాశయాలు, సంగం నెల్లూరు బ్యారేజ్లు, కనిగిరి సర్వపల్లి రిజర్వాయర్లు, ఇలా జిల్లా మొత్తం కలిసి 180 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి కారణభూతమైన నెల్లూరు జిల్లా వరప్రదాయని ఈ సోమశిల జలాశయం. గత సంవత్సరం వచ్చిన వరదల కారణంగా ఈ సోమశిల జలాశయం యొక్క ఈ ముందు భాగం మొత్తం పూర్తిగా దెబ్బతినడం జరిగింది. దాదాపుగా ఈ జలాశయం ముందు భాగంలో 20 అడుగుల లోతు గొయ్యలు పడ్డాయి. వీటిని అత్యవసర పనులుగా భావించి తక్షణం మరమ్మతులు చేయని పక్షంలో సోమశిల జలాశయానికి పెను ప్రమాదం పొంచి ఉంది. మన రాష్ట్రంలో నెల్లూరు చిత్తూరు ప్రకాశం జిల్లాలకు సాగు తాగునీటి అవసరాలు మాత్రమే కాకుండా పక్క రాష్ట్రమైన తమిళనాడుకు తాగునీటి సౌకర్యం కల్పించే అతి ప్రాముఖ్యత గల ప్రాజెక్టు ఈ సోమశిల జలాశయం. ఇంతటి ప్రాముఖ్యత గల ప్రాజెక్టు మన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రమాద ప్రంచుల్లో ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వింటున్నాడు, వెంటనే వీటికి నిధులు మంజూరు చేసి వీటికి మరమ్మతులు చేయాలని నెల్లూరు జిల్లా రైతాంగం పాలిట ఆశా జ్యోతి అయిన ఈ సోమశిల జలాశయాన్ని కాపాడాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. జై